ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా నంద్యాల గిద్దలూరు రహదారిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, 9 మందికి తీవ్ర గాయాలు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు నందు 3 బైక్లను దత్తం చేసిన ఆకతాయిలు. జియో నెంబర్ 279 రద్దు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన మున్సిపల్ కార్మికులు. దైవ దర్శనం నిమిత్తం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామం నుండి మహానందీశ్వరుడి దర్శనార్థం వస్తున్న భక్తుల తుఫాన్ వాహనం నంద్యాల గిద్దలూరు రహదారిలో చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు పెదగార్లపాడు గ్రామం నుండి 12 మందితో తుఫాన్ వాహనంలో బయలుదేరామని, గిద్దలూరు ఘాట్ రహదారిలో డ్రైవర్ కు నిద్రమత్తు వలనే ఈ ఘటన చోటు చేసుకుందని, క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ఇద్దరు మరణించారని, అందరికీ తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అందరికి దెబ్బలేనా? గుంటూరు జిల్లా దాచుకున్న 16 బాడీ చూస్తున్నాము. మహానంది దేవుని దర్శనం చేసుకుందామని వస్తున్నాము. నిర్మ కూర్చుందని కలగాను, చెట్టు తీశాడు మేము వెనకాల వచ్చేటప్పటికి చల్లాసిగా పడి ఉన్నారు. మేము దిగిన ఒక దిగి వెళ్ళిన వేసుకొని ఇక్కడ యాక్సిడెంట్ నంద్యాలకి దిగులు ఉన్నది. కారణం ఎంతమంది? నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు గుర్తు తెలియని ఆకతాయిలు అర్ధరాత్రి 3 బైక్లకు నిప్పు పెట్టడంతో బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి 1:30 సమయంలో గుర్తు తెలియని ఆకతాయిలు బైక్లకు నిప్పు పెట్టి వెళ్లిపోయారు. అక్కడ ఉన్న 3 బైక్లు పూర్తిగా కాలిపోయాయని, అర్ధరాత్రి సమయంలో మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2 గంటలప్పుడు శబ్దం వచ్చింది అని, ఆ పాప లేపింది, పక్కింది పాప లేపుతానే ఏమని కిందికి మంటలు ఫుల్ మంటలు వేసింది. వచ్చి నీళ్ళు చల్లినాం. నా బండి ఇక్కడ ఉండేది, ఆ బండి వరుసగా ఉండింది, బండి మొత్తం కాలిపోయింది. కొత్త బాబు వచ్చింది అంతా ఆ నెలైంది మేము వచ్చి. మీరేం చేస్తారు? ఏం ఓనర్ది మాకేం, మేము రెంట్ ఉన్నాం కదా, ఓనర్కి ఏమైనా తెలుసో తెలియదు. మరి ఓనర్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో. అది మొత్తం వేసిపోయింది. 1:30 కాల్ చేసినారంటే ఇంత పెద్ద మంటలు వేసినాయి అంట. మళ్ళీ అది వాళ్ళు నీళ్లు కొట్టినారు, నీళ్లు కొట్టి చల్లార్చుకున్నారు. ఒకటికి 2 కాలిపోయినాయి, అది కొంచెం కాలిపోయినాయి. హౌసింగ్ బోర్డులో, నంద్యాలపట్నం హౌసింగ్ బోర్డులో ఇక్కడ నైట్ గుర్తు తీరని వ్యక్తులు ఎవరో ఇక్కడ మోటార్ సైకిల్ మీద ఏదో అగతాయిలుగా ఉన్నట్టున్నారు, ఏదో అగ్గుబుల్లో ఏదో గీసినట్టున్నారు. ఇక్కడ 3 బైక్లు కాలిపోయినాయి. తదుపరి సిఏ గారు దర్యాప్తు చేస్తారు, విచారణ చేసి సిఏ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నాం. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద జీవో నెంబర్ 279 రద్దు చేయాలని, మున్సిపల్ వర్కర్స్ యొక్క న్యాయమైన కోరికలను తీర్చాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ సుబ్బరాయుడు మాట్లాడుతూ జీవో నెంబర్ 279 రద్దు చేయాలని, బదిలీ వర్కర్లకు అవకాశం ఇవ్వాలని, మస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే మంజూరు చేయాలని, తొలగించిన కార్మికులను విధులలోకి వెంటనే తీసుకోవాలని, మహిళా వర్కర్లకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల వెంకట్ ప్రసాద్, ఏఐటియుసి నాయకులు, మున్సిపల్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నంద్యాల పట్టణ సమితిగా ఇవాళ ఇక్కడ ఆందోళన చేపడతా ఉన్నాం. జీవో నెంబర్ 279 December 31, 2015 గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ ప్రభుత్వం మా పన్నులు తొలగించేసి బయట గుత్త పెట్టుబడిదారులకు ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా, కార్మికుల శ్రమనంతా దోచిపెట్టడానికి తీసుకొచ్చినటువంటి జీవో అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో 3.5 సంవత్సరాల కాలం పాటు ఆందోళన చేసి ఆ జీవో రద్దు కోసం చాలా చోట్ల కోట్లకెళ్ళని చోట్ల ఆందోళన చేశాం. చేసినటువంటి దశలో గత అక్టోబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మాతో కొన్ని డిమాండ్లు అంగీకరించింది. ఎక్కడైతే జీవో నెంబర్ 279 అమలవుతా ఉందో అక్కడ ప్రాథమికంగా కమిటీలు వేస్తాం, సమస్యలను పునరావృతం కాకుండా చేస్తాం, తిరిగి పదే సమస్యలు ఉత్పన్నమవుతా ఉంటే ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పేసి సవాలు ప్రకటించారు. దాంతోపాటు బదిలీ వర్కర్లకు అవకాశం ఇచ్చినటువంటి జీవో ఇందులో ఉంది. మస్టర్లు గతంలో మాదిరే ఉండేటువంటి పరిస్థితి, వార్డులలో మస్టర్లు వేయమని చెప్పేసి సవాలు మాకు హామీ ఇచ్చారు. వాటన్నిటి రాతపూర్వకంగా ఉన్నాయి. అయితే ఇవాళ ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అందుకు భిన్నంగా తానుకు ఒక సపరేటు వ్యవస్థ అనేటట్లుగా ఇవాళ కార్మికుల పైన పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. మహిళా కార్మికులకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. తక్షణం ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోయిన మాసంలో మేము సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి దశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాతో జరిపినటువంటి చర్చలలో 279 పక్కన పెట్టామన్నారు. కానీ ఇక్కడైతే ఇంకా 279 కు కార్మికులంతా బలవుతున్నటువంటి పరిస్థితి. ఈ దశలో కమిషనర్ని నిలయడానికి ఇవాళ ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. తక్షణం 279 రద్దు చేయాలని చెప్పేసి మా డిమాండ్ పెడతా ఉన్నాం. దాంతోపాటు సమాన పనికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇవాళ కేబినెట్లో పెట్టినటువంటి దాన్ని అభినంది హర్షిస్తూనే మా కనీస వేతనాలు అనేటువంటివి అమలు చేయాలని చెప్పేసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం. మున్సిపల్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీయుసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు 279 జీవోను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జీవో అమలైతే మరి కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. మరి ఇట్లాంటి జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వెంటనే మరి ఈ కమిషనరు మరి ఈ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు మరి వెంటనే విరమించుకోవాలని చెప్పేసి, లేకపోతే ఏటీ సోదరుల్లో ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏఐటీసీ ఉపంత సంస్థ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరూ వచ్చి జీవో నెంబర్ 279 అలాగే వాళ్ళ పిఎఫ్ ఖాతాలు ఖాతాలో జమ చేయమని తెలియజేస్తూ పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా వెంటనే అందజేయాలని, తర్వాత మస్తుల డివిజన్లో డివిజన్ ఆఫీసులోనే మస్తులు వేయమని, తర్వాత జీవో నెంబర్ 151 ప్రకారంగా ఏరియస్ కూడా సరైన కార్మికులకు చూపించాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మహిళా వర్కర్లకు ప్రసూతి సేవలు వర్తింపజేయాలని 7 డిమాండ్లతో కూడిన గ్రంథపత్రం అమలు చేయడం జరిగింది. ఈ డిమాండ్ల మేరకు కమిషనర్ గారితో దృష్టిలో తీసుకెళ్ళి ఇది డిఎంఏ గారికి, తర్వాత అలాగే ఆర్డిఎంఏ గారికి కూడా తదుపరి చర్యలు తీసుకోవడం నిమిత్తం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇందులో ఉన్న సమస్యలపై కమిషనర్ గారి సహకారంతో మేము తత్వమే శస్త్రీయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా నంద్యాల గిద్దలూరు రహదారిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, 9 మందికి తీవ్ర గాయాలు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ నందు 3 బైక్లను దగ్ధం చేసిన ఆకతాయిలు.
జీవో నెంబర్ 279 రద్దు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన మున్సిపల్ కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.